రమగారు. రమగారు, లలితా సహస్రనామాలు చాలామంది చేస్తూ ఉంటారు, నిత్య పారాయణం కూడా చేస్తూ ఉంటారు కదా, వీటి గురించి అంటే చేయాల్సిన విధి విధానాల గురించి కానీ ఈ లలితా సహస్రనామాల యొక్క విశిష్టత గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. తప్పకుండా చేయ. లలితా సహస్రనామం చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా, మీరు ఏదైనా చెప్పండి, నిజానికి అంత చెప్పగలిగేంత నాకు కూడా తెలియదు. నేను కూడా ఎవరైనా పెద్దవాళ్ళని ఆశ్రయించి ఎవరైనా చెప్తుంటే అబ్బో చాలా బాగా చెప్పారు, మన సామవేదం షణ్ముఖ శర్మ గారిని వింటాను, చాగంటి వారు చెప్పినప్పుడు చాలా బాగుంది, చాలా అద్భుతంగా. ఇంకా మన మామూలుగా నాకు ఏదో నాలుగు ముక్కలు తెలుసు, మరి నాలుగు విషయాలు, మరిన్ని విషయాలు అసలు ఎంత చెప్పినా తరగదు దాని గురించి. సహస్రనామం గురించి చెప్పడమే కష్టం, అది చెప్పగలిగే వాళ్ళు దొరకటం నిజంగా ఇవాళ తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. ఏంటంటే మహానుభావులందరూ ఈ సోషల్ మీడియా వల్ల అన్నీ చక్కగా తెలుసుకోగలుగుతాం. ఇవాళ ఇదివరకు ఎప్పుడో ఎక్కడో ఒక్క స్పీచ్ ఉంటే దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చాలా సింపుల్గా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు తెలుసుకోగలుగుతున్నాం, ఎలా రకరకాలు తెలుస్తూనే ఉంటాయి. మామూలుగా సహస్రనామం చేయాలంటే ఎలా చెప్తారంటే పొద్దున ఉదయకాలంలో చేసుకోవటం, లేదా సాయంకాలం దీపం పెట్టుకున్నాక చేసుకోవటం, అపరాహ్నాలు అవి మధ్యాహ్నాలు అవి చెయ్యరు, పొద్దుటి పూట లేదా సాయంకాలం పూట ఒక దీపం పెట్టుకుని దీపారాధన చేయటం, స్థిమితంగా కూర్చోటం, పని చేసుకుంటూ లలితా సహస్రనామం చదువుకునే వాళ్ళని కూడా చూస్తాం. అంటే ఆరాధనలో భాగంగా పొద్దున ఏదో దీపం పెట్టేసుకుని వంట పనిలోకి వచ్చేస్తారు, చదువుకుంటూ వంట తీసుకుంటారు. అవునండి. చాలామంది మధ్యలో మాట్లాడరు, స్తోత్రం నడిచిపోతూ ఉంటుంది, స్తోత్రం నడుస్తూ ఉంటుంది, మధ్యలో సైగ చేస్తారు, మధ్యలో ఆపి మాట్లాడకుండా సహస్రం చదువుకుంటూనే, లేదా ఇంకో లలిత కాకపోతే విష్ణు ఏ చదివినా సరే స్తోత్రాలు చదువుకుంటూ తర్వాత వ్యవహారం పనులు చేసుకునే పద్ధతి ఒకటి. మనం ఇది ఎలా చెప్తారంటే కామ్యంగా ఏదైనా ఒక కోరికతోటి ఏదైనా ఒకటి మనం ఏమంటారు మన సంకల్పం చెప్పుకుని చేసేటప్పుడు మాత్రం శుద్ధంగా కూర్చోవాలి, కదలకుండా ఉండాలి, పీఠం కదపకుండా చేస్తే ఫలితం బాగుంటుందని వాళ్ళు పెద్దవాళ్ళు. కదలకుండా కూర్చోడు, ఒక చోట కూర్చొని ఒక టైం దానికోసం కొంత సమయం కేటాయించుకుని చేసుకుంటే విశేషమైన ఫలితం ఉందని చెప్తారు. అయితే ఇది బాగుంది కానీ చాలా మందికి ఏంటంటే పుస్తకం చూసి చదివేస్తారు, తెలుగు వస్తుంది కదా. అయితే లలిత సహస్రం లాంటివి చదివేటప్పుడు మనకి సంస్కృతం పెద్దగా రాని వాళ్ళు ఎక్కడ ఆపాలో, ఏ రెండు పదాలని కదపాలో, ఏ పదాన్ని విడదీయకూడదు అనే ఆలోచన పెద్దగా తెలియదు, కనపడుతూ ఉంటాయి చదివేస్తారు. ఈ ప్రింట్లో కొన్ని కొన్ని పదాలని దగ్గరగా కొన్ని చోట్ల దూరంగా ముద్రా రాక్షసాలు ఉంటాయి కదా, కొన్ని ప్రింట్ చేసేటప్పుడు మిస్టేక్స్, దానివల్ల ఆ మిస్టేక్ ఆ తప్పుని అనుసరించే ఈ చదవరులు ఎవరు చదువుతున్నారో వాళ్ళు దాని వెనకాల వెళ్ళిపోతారు. ఎవరు ఎలా చెప్పినా నా మటుకు నేను ప్రగాఢంగా ఏం ఎలా విశ్వసిస్తానంటే స్పష్టంగా చదవటం రాకపోతే నేర్చుకోవాలి. లలితా సహస్రనామం చదవటం ఎంత మంచిదో నేర్చుకోవటం ఇతోధికంగా మంచిది, చాలా మంచిది. నేర్చుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళి ఓ గురువు గారి దగ్గరకు, ఓ సంస్కృత టీచరు, సంస్కృతం టీచర్లు దొరుకుతారు, ఓ తెలుగు టీచర్ గారి దగ్గరకు, ఎవరైనా పెద్దవాళ్ళు, ఏ గుళ్ళో అర్చక స్వామి, లేకపోతే మనకి కొన్ని రికార్డులు కూడా దొరుకుతున్నాయి పెద్దవాళ్ళవి, చాలా బాగుందని సర్టిఫై చేయబడిన దాన్ని పెట్టుకుని అందరివి బాగుండట్లా, వాటిలో రికార్డ్స్లో కూడా వాచా దోషాలు అంటే అక్షర దోషాలు ఉన్నవి, ఒత్తులు పొల్లులు తప్పులు ఉన్నవి వినపడుతుంటాయి, అన్ని చోట్ల పలకాల్సిన ఒత్తులు పలకరు. ఇప్పుడు భగవంతుడికి ఒత్తులతో వాటితోటి ప్రమేయం లేదు, మనకి భగవంతుడి మీద భక్తి ఉండటమే అంటారు పాయింట్, నిజం ఆ మాట ఒప్పుకుంటా. అప్పుడు నీకు లలితా సహస్రం ఎందుకు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా. నువ్వు లలితా సహస్రం లాంటి పెద్ద విషయాన్ని చదవదలుచుకున్నప్పుడు శ్రద్ధగా తప్పులు లేకుండా ఈ నెలలో ఇన్ని శ్లోకాలు ఖచ్చితత్వాన్ని పాటిస్తే మీకు ఫలితం చాలా బాగుంటుంది, మీ శ్రద్ధ అక్కడ కనపడుతుంది. సహస్రం చదివేయటం గబగబగబగబగబా చదివేసి నీకు నోటికి సరిగా రాదు, పుస్తకంలో చూస్తావు దాంట్లో బోల్ తప్పులు ఉంటాయి, నీకు కొన్ని అక్షరాలు పలకవు, కొన్ని ఒత్తులు క్లిష్ట పదాలు ఉంటాయి, సంయుక్త అక్షరాలు సంశ్లిష్ట అక్షరాలు ఇవన్నీ పలకలేకపోతారు, ఎలాగోలా పలికి ఏదోలాగా చదివి దానివల్ల ప్రయోజనం ఏముంది. అమ్మవారిది ఒక నామం అంటే దానికి బోలెడంత అర్థం ఉంటుంది, నువ్వు సరిగ్గా నామాన్ని పలికినప్పుడే ఆ అర్థం మొత్తం ప్రతిఫలిస్తుంది, నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలి అర్థం. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను, చాలా మందికి దాని అర్థం తెలియదు. తెలియదు, స్పష్టంగా పలకడం చేత కావాలి కనీసం. నువ్వు పలికితే తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉంది. నువ్వు ఇప్పుడు ఇది తెలుసుకున్నాక అది కూడా నువ్వు తెలుసుకోగలిగేవా చాలా మంచిది, నీ శ్రద్ధ తెలుస్తుంది అక్కడ, నీకెంత ఆసక్తి ఉంది అమ్మ మీద, నీకెంత శ్రద్ధ ఉంది, నీ భక్తి తత్పరత అవన్నీ వస్తాయి దాని వెనకాల. ఇప్పుడు అంత రాదు, అంత లేదు, నీకు నువ్వు చదవగలవు,
ఏదో ఒక మాదిరిగా చదువుతావు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఒక్క శ్లోకం స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా, వాచా దోషాలు లేకుండా, స్వర దోషాలు లేకుండా, ఎక్కడా ఒత్తులు పొల్లులు పోకుండా చక్కగా నేర్చుకుని దాన్నే చదవండి 108 సార్లు, అప్పుడు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. మనం లలితా సహస్రం కానీ ఇంకొకటి కానీ చదివేది ఏమిటి, ఎందుకు చదువుతాం, అమ్మని ఆత్మీయంగా తలుచుకోవటం కోసం. ఆ తలచిన శబ్దంతో మన చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు ఎనర్జైజ్ అవ్వటం కోసం, శక్తివంతం అవుతుంది, పరిసరాలు శక్తివంతం అవ్వడం కోసం. నువ్వు సరైన శబ్దం వస్తేనే పరిసరాలు శక్తివంతం అవుతాయి. అవును, శబ్దం సరైంది రానప్పుడు నువ్వు ఒట్టిగా ఏది మామూలుగా మాటలు ఎట్లాగో లలితా సహస్రం కూడా అలాగే అవుతుంది. లలితని బలోపేతం చేయాలంటే దోషాలు ఉండకూడదు. ఎవరెవరికి లలితా సహస్రం మీద చాలా ఆసక్తి ఉండి బాగా చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళందరూ ముందు మాస్టర్లను వెతకాలి. వయసుతో ఏమైనా సంబంధం ఉందా రమగారు? ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని మంత్రాలు అలాంటివి చదివాలనుకుంటే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కదా, అలాగే లలిత సహస్రనామాలకు కావచ్చు లేకపోతే విష్ణు సహస్రనామాలకు కావచ్చు వయసుతో ఏమన్నా సంబంధం ఉందా? వయసు సంబంధాలు లేవు, కానీ శుభ్రత, పరిశుభ్రత, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవటం, స్నానం చేయటం, అన్ని రకాలు కలుపుకోకుండా కాస్త శుభ్రంగా అంటే ఒక శుచిగా ఉన్న భావంతో మనం పనిచేయాలి. పూజా ద్రవ్యాలు ఏవో రెండు పువ్వులు పెట్టుకోవటం అని లేవు, చాలా పువ్వులు అక్కర్లా. ఒక్క పువ్వు శ్రద్ధగా, ఒక్క కుంకుమ బొట్టు అమ్మకి శ్రద్ధగా, ఒకటే అగరబత్తి అంతకంటే అక్కర్లేదు. నీకు కావాల్సిన శ్రద్ధంతా ఎక్కడుంది? ఈ పదాన్ని స్పష్టంగా పలకటంలోనే ఉంది. పలికితే దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీ మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకళ్ళు స్పష్టంగా చదివితే మిగిలిన వాళ్ళు ఉత్తేజితులయ్యే పరిస్థితులు కూడా మనకు కనపడతాయి, వాతావరణం ఉత్తేజితంగా కనపడుతుంది. మేము పారాయణ చేయదలుచుకున్నామంటే తప్పులు వచ్చినా పర్వాలేదు మధ్యలో ఆపకూడదంటే ఇంకెందుకు పారాయణ, ఇంకా పారాయణ ఎందుకు? ఎవరైనా మీది ఇది తప్పు అంటే అఫెండ్ అవ్వకూడదు, ఈ పదం తప్పు అంటున్నారండి అంటే కరెక్ట్ చేసుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, సరి చేసుకుని ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా సరే దైవ సాన్నిధ్యంలో లేకపోతే దైవ సంబంధమైన వ్యవహారాలు మనం పాటించేటప్పుడు ఎవరైనా పెద్దలు మనబోటి వాళ్లే కాదు ఇది సరైంది అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని కనుక ముందుకెళ్తే ఇంకా కొంచెం బాగా వెళ్ళగలుగుతాం మనం. వాళ్ళకేదో మనకంటే బెటర్గా, వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు అని కాదు, మనకంటే కొంచెం తెలుసున్న వాళ్ళు అని మనం నమ్మేమనుకో, దాని వెనకాల వెళితే మన దారి ఇంకొంచెం బాగుంటుంది. వంకర టింకర మెట్లెక్కే బదులు సాఫీగా ఉన్న మెట్లెక్కే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సాఫీ మెట్లను తీసుకోకూడదు? మనం శ్రద్ధగా చేయొచ్చు కదా. అంతా చేయలేనప్పుడు నేనైతే చాలామందికి అదే సలహా చెప్తాను, ఒక్క శ్లోకం కావాలంటే నేను చెప్తాను, ఒక్క శ్లోకం నేర్చుకోండి, ఆ ఒక్కదాన్ని బాగా థరోగా అక్షరాలు తప్పు లేకుండా చక్కగా నేర్చుకోండి, చదువుకోండి. లేదు మీకు మొత్తం నేర్చుకోవాలని ఉంది, వెంట తొందర పడిపోకూడదు, ఇవాళే వచ్చేసేయాలంటే రావు, బోలెడు శ్లోకాలు, కష్టమైన పదాలు, నోరు తిరగాలి, స్పష్టత రావాలి, పుస్తకం లేకుండా జ్ఞాపక పెట్టుకునే ధారణ కావాలి. బోల్డ్ అంతుంది కదా వ్యవహారం, పుస్తకం చూసుకున్నా పర్వాలేదు, మీకు చక్కగా వచ్చు అనుకోండి, మధ్య మధ్యలో పుస్తకం చూసుకోవచ్చు, అటు ఇటు పోకుండా పుస్తకం చూసుకుని కూడా చదువుకోవచ్చు మీరు సరిగ్గా చదవగలిగితే. శ్రద్ధగా చేయండి, చేస్తే కనుక లలిత అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఏది కావాలంటే అది ఇస్తుంది అంటే నీకు ఏది పాత్రత ఉందో అది ఇస్తుంది, కావాల్సింది కాదు, నీకు ఏది మంచిదో, దేని ఎందు నీకు పాత్రత భగవంతుడు పెట్టాడు, మనకి ఏది దక్కాలని ఉందో అది మనకు వస్తుంది, తప్పకుండా నీకు సాధించి పెడుతుంది. ఆవిడ పని అదే, నువ్వు ఎంత బాగా అమ్మని బాగా చూసుకుంటావో ఆవిడ నిన్ను అంత బాగా చూసుకుంటుంది. ఈ బాగా చూసుకోవటంలో ఉన్న విషయం చెప్తున్నాను కదా నేను, నేను మళ్ళీ అవేవో ఇన్ని పళ్ళు పెట్టాలి, అన్ని పువ్వులు పెట్టాలి, ఇవన్నీ అందరూ పెద్దవాళ్ళు చెప్పటం లేదమ్మా, సులువుగా చేయండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏం చెప్తారంటే పెద్దలు చెప్పిన మాటలే ఇవి, నాకు కూడా అంత ముందు కాలంలో తెలియదు, తర్వాత కాలంలో ఒక పాతికేళ్ళుగా తెలుసుకున్నదే అనమాట, చిన్నప్పుడు తెలిసిన వ్యవహారం కాదు. ఈ అమ్మ ఈ లలిత రవి చదివేటప్పుడు ఒక రకమైన హీట్ డెవలప్ అవుతుంది, ఉగ్రత, వేడి డెవలప్ అవుతుందని చెప్తారు. ఈ వేడికి చలవ కోసం ఏం చెప్తారంటే పులగ నైవేద్యం పెట్టమంటారు. అన్నం వండి నైవేద్యం పెట్టే అలవాటున్న కుటుంబాల్లో బియ్యంతో పాటు కొంచెం గుప్పెడు పెసరపప్పు వేసి పులగా ఉన్న నైవేద్యం పెడతారు, ఒక చిన్న బెల్లం ముక్క ఒక నేర్చుక్క వేసి నైవేద్యం పెడతారు. అన్న నివేదన చేసే అలవాటు లేని వాళ్ళు చెయ్యక్కర్లేదు. ఇది నివేదన అన్నం పెట్టే అలవాటు ఉన్న ఇళ్లలో మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ కూడా వడపప్పు పానకం ఈ రెండు పెట్టచ్చు.
పానకం వెడపప్పుకి పెద్ద నియమం ఏముంది, మనం లలిత మొదలు పెట్టే ముందే బెసరపప్పు కడిగేసుకుంటాం. కడిగి కాసిన మంచినీళ్ళు పోసి పక్కన పెట్టండి, పానకం కలిపి పెట్టుకోండి. మనం నివేదన చేసే ముందు ఆ పైన ఉన్న ఎక్స్ట్రా నీళ్లు పారబోసేసేయండి. దాని మీద కూడా ఒక బెల్లం ముక్క వేసి కనుక పెడితే పెసరపప్పు పానకం కూడా చలవ, ఆ వేడిని అది శాంతింపజేస్తుంది. కొబ్బరికాయలు పళ్ళు మీ ఓపికండి, ఏదైనా చేస్తే సరే. ఏమీ చేయలేకపోతే లలిత చేసుకునే వాళ్ళకి ఇది మంచి పద్ధతిగా చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. మేము కూడా ఇదే పాటిస్తాం. అవకాశం ఉన్న రోజులో అన్నం, లేకపోతే పడపప్పు పానకం. నియమంతో పాటు ఇప్పుడు మీరు అన్నట్లుగా స్పష్టంగా నియమంతో పాటుగా ఇన్నిసార్లు చదవాలి అనేది కూడా ఏమన్నా ఉందా రమగారు? లలిత ఒక్కసారి చదవటానికి 20-22 నిమిషాలు పడుతుంది. ఇన్నిసార్లు చదవాలంటే మీ కోరికను విధానాన్ని అనుసరించి 40 రోజులు రోజు లలిత చేస్తానంటే 2 పూట్ల చేసి మొక్కుకునే వాళ్ళు, ఇవన్నీ మన విధానం విధానాన్ని బట్టి. నిత్యం చేసుకునే వాళ్ళు రోజువారీ పూజతో పాటు ఒకసారి లలిత చదివేసుకుంటారు. దసరాల్లో సాయంకాలాలు కూడా చదువుతారు. ప్రతి శుక్రవారం సాయంకాలం లలిత చేసుకోవటం ఎవరెవరికి ఓపికన్న అంటే మనం చేయగలిగే దాన్ని బట్టి కదా. ఇప్పుడు ఇది నేను నియమం, రోజు 2 సార్లు చేయాలంటే నీ వల్ల అవుతుందా? అవ్వద్దు. మన వల్ల, నా వల్ల కూడా కాదు. మన మన పరిస్థితుల్ని బట్టి, మన పరిస్థితులు మన అవకాశాలను బట్టి ఎలా చేసినా సరే మధ్యలో ఆపద్దు. మొదలు పెట్టిన తర్వాత ఆపద్దు, పూర్తి చేసుకోవాలి. కొంతమంది పొద్దున్న సగం సాయంత్రం సగం చేస్తామని మొన్న ఒకరు చెప్పారు నాకు, నేను ఆశ్చర్యపోయాను. అలా ఎలా గుర్తుంటుంది? అయినా అది పద్ధతి కాదు, అట్లా ఆపుకోకూడదు. పూర్తిగా చివరిదాకా ఫినిష్ చేసేసేయండి, అంటే టైం సరిపోవటం లేదు. అలాంటప్పుడు అది తీసుకోవద్దు. దేవీ ఖడ్గమాల లాంటిది తీసుకోండి, చిన్నది. అష్టోత్తరం తీసుకోండి. అష్టోత్తరం మరీ కష్టం. లలిత అష్టోత్తర పద ఇవి కూడా వాక్యాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి. అష్టోత్తరం కూడా కష్టమే. ఇంకా లలిత కఠినమైన పదాలు, కఠినమైన పదాలు అసలు బోల్డ్ అంత పెద్ద పెద్ద సమాసాలు, మొత్తం వాక్యం అంతా ఒకటే నామం, అది మరీ కష్టం. అయితే 108 నామాలే కాబట్టి అష్టోత్తరం అంటే అదే కదా. అష్టోత్తర శతం కదా, అంటే 8, తర్వాత ఉన్న 100, అంటే 108. 108 సులువు, టైం సరిపోతుంది. మామూలు రోజులు అష్టోత్తరం చేసుకోండి, ఖాళీ ఎక్కువ ఉన్నప్పుడు లలిత చేసుకోండి. సగం పొద్దున సగం సాయంత్రము చేయొద్దు. అలా కాకుండా మొత్తం చేయగలిగే సమయాన్ని సమయానుకూలంగా తీసుకుని చేసుకోవచ్చు. మీరు ఎవరినైనా ఫాలో అవ్వచ్చు ఇందులో. వీళ్ళనే ఫాలో అవ్వాలి, వాళ్ళనే ఫాలో అవ్వాలని లేదు. కొంతమంది మా ఇంట్లో లేదండి, మా అత్తగారు వాళ్ళు చెయ్యరు, మేము చెయ్యొచ్చా అని అడుగుతారు. ఇదొక సాధారణ ప్రశ్న అనమాట. మీరు ఏ పండగ గురించి చెప్పినా ఒక 2 ప్రశ్నలు ఉంటాయి. మా ఇంట్లో లేదు, మేము చేసుకోవచ్చా? మీకు ఆసక్తి ఉంటే చేసుకోండి. ఇలాంటి వాటిని బరువు అది రోజు చేసేస్తానని పెట్టుకోవద్దు. వారానికి ఒక్కరోజు కుదుర్చుకుని ఆ ఒకరోజు చేయటం మొదలు పెట్టుకోండి. చాలా బాగుండి, మీకు బాగా సానుకూలంగా ఉండి మీరు చేయగలుగుతుంటే అప్పుడు కావాలంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా అంటే, మా అత్తగారు చేయలేదు, నేను మొదలు పెట్టాను, మా పిల్లలు చెప్పితే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని భయం వేస్తూ ఉంటుంది. లేకుంటే మనకే ఏదైనా సమస్య వచ్చినా అదే కారణమేమో అనిపిస్తుంది. అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, స్వధర్మే నిధనం చేయ అంటారు. మన పద్ధతి ప్రకారం మనం ఫాలో అవుతుంది. మీకు వినడం ఆసక్తి, ఇంట్లో ఒక రికార్డు ప్లే చేసుకోండి. ఇంట్లో చాంట్ అవుతూ ఉంటుంది, శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి పరిసరాలన్నీ కొంతమటుకు పాజిటివ్ ఇది వస్తుంది, వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఆ వైబ్రేషన్ మన ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది, మనం చదవకపోయినా కూడా. అది కూడా మంచిదే. కాకపోతే మధ్యలో మాత్రం ఆపేయకండి. ఓకే, ఎవరన్నా రంగాన్ని కట్ చేయకుండా దాని దారిని అది కొంచెం సౌండ్ తగ్గించి ఆ శబ్దం అలా వినపడేలాగా పెట్టుకోవచ్చు. మంచి పద్ధతి, ఏదైనా మంచిదే కదా. అంతే, దీనివల్ల మనకి శుభమే కలుగుతుంది, కానీ కొత్తగా వచ్చే కష్టాలు ఏమి ఉండవు. అది రైట్ రామ్ గారు. ఓకే, చేస్తా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.